ఆయన చేష్టలు చూస్తా ఉంటే అతనికి ఏమన్నా చిన్న మీద ఏమైనా చిట్లింది అనే అనుమానం వస్తుంది. ఈరోజు కనీసం ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజలు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించారు. ఆశీర్వదించడంతో పాటు జగనన్న అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు. ఈరోజు ఈరోజు దేశంలో ఎక్కడ లేనంత మంచి పరిపాలన ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. త్రూ వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయంతో పరిపాలన వికేంద్రణ పరిపాలన సుపరిపాలన ప్రజలు ముంగిట్లో వాళ్ళ డోర్ దగ్గర పెట్టే కార్యక్రమం ఈరోజు జగనన్న చేశారు. ప్రజలు ఈరోజు టోటల్గా జగనన్నకు ఎక్కడ దగ్గర అవుతున్నారని తెలుసు జీర్ణించుకోలేక ఒక దగ్గర అధికారం లేక రకరకాలుగా ఆయన కనీసం తట్టుకోలేని పరిస్థితులు పిచ్చిపెట్టినట్టు తిరుగుతున్నారు. ఈరోజు ప్రజా చైతన్యంగా యాత్ర చేస్తున్నారు. అది ప్రజా చైతన్య ప్రజా వంచన యాత్ర మళ్ళీ ప్రజలు మోహన్ చేసే కార్యక్రమం పెట్టున్నారు. ఈరోజు ఐటీ దాడులు ఇంత ముమ్మరం జరుగుతున్నాయి. ఎక్కడ పడితే క్లియర్ కట్గా బయటపడుతున్నారు. 2,000 కోట్ల రూపాయలు పడిందంటే మీ పైన దాని కనీసం దానిపైన ఎవరునిచ్చుకునే పరిస్థితి మీ లేరు. మీ యొక్క ఏదైతే ఉన్నారో మీ యొక్క తోబుట్టలు అన్నా లేకపోతే మీ పార్టీ సంబంధించిన మీరు పంపిన బీజేపీలు పంపిన సునీల చంద్రబాబు అయితే దాదాపు కోర్టుల మీద ప్రతి బ్యాంకు జప్తు చేస్తున్నారు అతని ఆస్తిని. ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు పైన ఏదైతే నీకు నీతి నిజాయితీ ఉంటే ఇచ్చిన పైన ఎవరినివ్వు, లేదంటే కోర్టులో స్టే వికెట్ చేసుకో. ఈరోజు వాళ్ళు నిన్ను వద్దు అనుకున్నా కానీ ప్రజలు వద్దు అనుకున్న వాళ్ళపైన ప్రజా బలంతంగా వాళ్ళు వృద్ధే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మోడీ కానీ అమిత్ షాని కానీ వాళ్ళ దగ్గర ప్రయత్నం చేస్తున్నాం. నీకు నిన్ను వాళ్ళు దాదాపు నీ పైన నువ్వు చేసిన ఏదైతే ప్రసంగాలు వాళ్ళపైన వ్యతిరేకంగా చేసినావో అన్నీ కూడా వాళ్ళందరూ కూడా మైండ్లో పెట్టినారు. ప్రజలు మైండ్లో పెట్టుకొని నీకు ఆ పరిస్థితి తెచ్చారు. మళ్ళీ దయచేసి ఓటమిని అంగీకరించి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అప్పుడన్నా బుద్ధి అన్న వస్తుంది. ప్రజలన్నా కొన్ని ఏదో కొద్దిగా మంచి బుద్ధి దేవుడు ప్రసాదించిన ఆలోచిస్తారు. కాబట్టి ఎటువంటి మీరు ఈ ప్రజా వంచన యాత్రలు మళ్ళీ బురదల కార్యక్రమం వైఎస్ఆర్సీపీ అనేది మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.